మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈ మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధన యెషయా గ్రంథము 30:19 రాయబడి ఉంది. ఇది ఏ సందర్భంలో రాయబడి ఉందయ్యా అంటే, బానిసలుగా ఉన్న ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు విడిపించుకొని తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచుతాడు. అయితే దాంట్లో రెండు రకాలైన ప్రజలు ఉంటారు. ఒక రకమైన వాళ్ళేమో ఏ అవసరం వచ్చినా సరే మనుషుల వైపు చూస్తున్నారు, ఏది కావాలన్నా సరే మళ్ళీ ఫొరో ఇస్తాడేమో, మళ్ళీ ఆ రాజు ఇస్తాడేమో, ఈ రాజు ఇస్తాడేమో, ఇక్కడ కావాలేమో, అక్కడ కావాలేమో అనుకుంటూ ప్రతి దానికి కూడా వాళ్ళు మనుషుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఇట్లాగే రెండో రకమైన ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రతి దానికి కూడా దేవుడు మాట మీదే ఆధారపడుతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎలా నడవమని చెప్తున్నాడు, ఆయన మమ్మల్ని విడిపించాడు కదా, ఆయన మమ్మల్ని కాపాడతాడు అనుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు దేవుడి మీద ఆధారపడి నడుస్తున్నారన్నమాట. అయితే ఈ రెండు రకాల ప్రజల్ని ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా మాట ఎవరైతే వినకుండా ఉంటారో వాళ్ళు ఏది చేసినా సరే వాళ్ళు ఫలించరు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి విజయం రాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ప్రతి ఒక్క అవసరానికి మనుషుల వైపు చూస్తున్నారు కదా, ఫరో వైపు చూస్తున్నారు కదా, రాజుల వైపు చూస్తున్నారు కదా, అది వాళ్ళకి అవమానకరంగా మారింది. ఆ విషయం వాళ్ళకి తెలియక ప్రతి దానికి కూడా వాళ్ళు మనుషుల మీద ఆధారపడుతున్నారు. ప్రతి అవసరానికి కూడా ఫరో వైపే చూస్తున్నారు, కానీ విడిపించిన నా వైపు చూడట్లేదు, కాబట్టి నేను వాళ్ళ వైపు ఉండను, నేను వారికి ఏ సహాయము చేయను అని చెప్తున్నాను దేవుడు. అయితే అలాగే రెండో రకమైన ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ, ఆయన మాట మీద ఆధారపడి, ఆయన ఆత్మకు చోటిచ్చి ప్రతి విషయంలోనూ దేవుడు ఏం చెప్తే అలా నడుద్దాము, ఎందుకంటే ఆయన మనల్ని విడిపించాడు, ఇదిగో ఈరోజు ఉన్నదంతా ఆయందే అని ఎవరైతే స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నారో వాళ్ళ వైపు నేను ఉంటాను, వాళ్ళు అడిగి అడగకుండానే వాళ్ళకి కావలసిన అన్నీ ఇస్తాను, వాళ్ళు ముందుకు వెళుతుంటే వాళ్ళ మార్గం నేను చక్కగా చేసి వాళ్ళకి ఎవరు శత్రువు లేకుండా వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, వారి ప్రతి విషయంలోనూ ప్రతి అడుగులోనూ నేను వాళ్ళని గెలిపిస్తాను, ఎందుకంటే వాళ్ళు నా మాట వింటున్నారు కాబట్టి నేను వారికి తోడుగా ఉంటాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆ సందర్భంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తాను అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఈరోజు నువ్వెలా ఉన్నావు? నువ్వు దేవుడు మాట విని నడిచేవాళ్ళలాగున్నావా, లేక లేదు ఏ అవసరం వచ్చినా సరే మనుషులు ఇస్తారు, ఫ్రెండ్స్ ఇస్తారు, స్నేహితులు ఇస్తారు, బంధువులు ఇస్తారు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నావా? నువ్వు ఒకవేళ మనుషుల వైపు కనుక చూస్తే నీకు అవమానాలు ఎదురవుతాయి. లేదు దేవుడి వైపు చూస్తానంటావా, ఇదిగో నీ ముందు నిలబడటానికి కూడా ఎవడు సరిపోడు. ఇదే దేవుడు చెప్తున్నాడు, ఇది ఆయన నీ మాట వినగానే, అంటే నువ్వు దేవుడు మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తుంటే నువ్వు అడగగానే వెంటనే నీకు ఉత్తరం ఇచ్చి ఆయన నీకు తోడుగా వస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. స్నేహితుడా, ఈ వాగ్దానం పట్టుకొని ముందుకు నడు. నీకు సహాయం దొరకాలి అని కనుక నువ్వు అనుకుంటే నువ్వు దేవుని వైపు చూడు, ఆయన మాట ప్రకారం నడువు, ఆయన ఆత్మకు చోటివు, నీ ప్రతి అడుగు విజయమే ఉంటుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు ఆయన మాట ప్రకారం నడువు, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.